శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం మనం పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం క్షేత్రానికి వచ్చి ఉన్నాము. మన అందరూ కలిసి గురుస్థానం అలాగే శక్తిస్థానం అయినటువంటి మహాక్షేత్రానికి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మన స్వామి సంస్థానంలో ఉన్నాం, శ్రీపాద సంస్థానంలో. చూడండి, ఇక్కడ ప్రసాదాల కౌంటరు, ఇక్కడ ప్రసాదాలు, స్వామి యొక్క చరిత్రలు, పారాయణ చరిత్ర పుస్తకాలు, నెక్స్ట్ నారికేళాలు అమ్ముతారు. ఒక్కొక్కటి జాతర గమనించండి, స్వామి సన్నిధానంలో వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు కూడా ఈరోజు చాలా కూలంకషంగా ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కూడా మా శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తాము. స్వామివారి మీద రాసినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి, అద్భుతమైన పుస్తకాలు, వివిధ భాషల్లో, ఇంగ్లీషు, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడంలో కూడా ఉన్నాయి స్వామి పుస్తకాలన్నీ కూడా. చాలామంది భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి 3 రోజులు పారాయణ, 5 రోజులు కానీ సప్తాహ పారాయణ చేసి స్వామి అనుగ్రహాశీస్సులు పొందుతున్నారు. ఎంతోమందికి వారికి ఉన్న బాధలు, కోరికలు తీర్చిన సందర్భాలు చాలా చోట్ల జరగడం జరిగింది. అలాగే శ్రీపాదల స్వామి యొక్క ఫోటోలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఈ క్షేత్రంలో జరిగే వివిధ పూజలు ఉన్నాయి. ఇక్కడ గోపూజ, అభిషేకం, రుద్రాభిషేకం, దత్తహోమం, పల్కీ సేవ, రజిత పల్కీ సేవ జరుగుతాయి. వాటి టైమింగ్సు, వాటి యొక్క అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా ఒకసారి గమనించండి. అన్నదాన డొనేషన్స్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ నిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. స్వామి ఉన్నప్పుడు కూడా శ్రీపాదుల చరిత్రలో ఎంతోమందికి నిత్యం అన్నదానం జరిగేది. అలాగే ఇక్కడ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. ఆఫీస్ రూమ్ కూడా ఒకసారి చూద్దాం, రండి. భక్తులందరూ కూడా ఒకసారి తిలకించండి. ఇది ఆఫీస్ రూము. టైమింగ్స్ కూడా మార్నింగ్ 8 నుంచి 8, ఇంకా టైంని బట్టి ఉంటుంది. చాలామంది ఇక్కడ అద్భుతమైన సర్వీస్ ఇస్తూ అన్ని రకాల భక్తులకి, అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, గుజరాత్, ఢిల్లీ, అలాగే కన్నా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా మంచి సేవలు అందిస్తున్నారు. స్వామి భక్తులందరూ కూడా ఒకసారి ఆఫీస్ అయితే తిలకించండి. అంటే ఇదంతా కొత్త వారి కోసం, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నాం. అంటే కొంతమంది టైమింగ్స్ తెలియక, ఇన్ఫర్మేషన్ తెలియక బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదని, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని, ప్రతి ఒక్కటి పర్మిషన్ తీసుకుని క్లియర్గా మా ఫస్ట్ టైము శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. ఇక్కడ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు పారాయణ చేద్దాం అనుకునే భక్తులందరికీ కూడా. కొంతమంది 3 రోజులు పారాయణ చేస్తారు, కొంతమంది 5 రోజులు, కొంతమంది సప్తాహ పారాయణలు. సప్తాహ పారాయణ చేసిన 7 రోజులందరికీ కూడా ఉచిత అకామిడేషన్, నెక్స్ట్ వాళ్ళకి ఆహారం అన్ని కూడా అందిస్తున్నారు దేవస్థానం వారు. ఇది చాలా అభినందనీయమైన విషయము. స్టాఫ్ కూడా చాలా అందరికీ అందుబాటులో ఉంటారు, తెలియని విషయాలన్నీ కూడా చాలా ఓపికగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి గురుభక్తులు, దత్త భక్తులు, ఆధ్యాత్మిక అన్వేషకులు కూడా ఒకసారి ఈ ప్రోగ్రాం మటుకి మిస్ అవ్వకుండా తిలకించి మీ బంధువులకి, స్నేహితులకి,
ఇంట్రెస్ట్ ఉన్న ఇతరులు కూడా తెలియజేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కూడా మా ఛానల్ తరఫున. ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు స్వామి సన్నిధానంలో ఉన్న ఇంకా మరికొన్ని విశేషాలు చూద్దాం. నాతో కలిసి ఒకసారి అందరూ రండి. ఇప్పటి వరకు మనం ఆఫీస్ రూము, స్వామికి సంబంధించిన పుస్తకాల సంబంధించిన ఇన్ఫర్మేషను, పూజలు, హోమాలు, యజ్ఞాలు గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఈ ప్రాంగణంలోకి వస్తే భక్తులు ఖచ్చితంగా దర్శించి చేయవలసిన సాధనలు అంటే, ఇప్పుడు ఇక్కడ చూశారు కదా చాలా చోట్ల కొబ్బరికాయలు లేదా నారికేళాలు కట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకు కట్టుతారంటే అనుకున్న పని నెరవేర్చుకున్నప్పుడు లేదా వాళ్ళు మొక్కులు మొక్కుకొని స్వామికి ఇక్కడ నారికేళం కట్టి వెళ్తారు. మొక్కులు తీరిన వాళ్ళు కూడా కట్టడం జరుగుతుంది. మొక్కులు తీరిన వాళ్ళు లేకపోతే మొక్కున్న వాళ్ళు కూడా 108 ప్రదక్షిణలు చేస్తారు. దత్త సాంప్రదాయంలో ప్రదర్శనకి, పారాయణకి, నెక్స్ట్ హోమానికి, జపానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహాయోగులు చెప్పిన మాట ఇది, మేము చెప్పిన మాట కాదు. భక్తులు వారి వారి శక్తి అనుసారం వారికి నచ్చిన నవయుధ భక్తుల్లో ఏ మార్గాన్ని అనుసరించి దత్త భగవాన్ యొక్క అనుగ్రహాలు పొందినటువంటి కథలు, ఇతిహాసాలు, వృత్తాంతాలు, అనుభవాలు, కోకలు. ఒకసారి జాతక గమనించిన అయితే ఇక్కడ స్వామి దత్తపాత్రలు ఉన్నాయి. అలాగే శ్రీపాదవల స్వామి చాలా ముద్ద మనోహరంగా ఉన్నారు. ఒకసారి తిలకించండి వీక్షకులు అందరూ కూడా. అలాగే స్వామి ముందు ఇక్కడ చక్రాకృతిలో కూర్మ అవతారం ఉంది. నారాయణుడు అంశలో ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా నారాయణ అంశ కానీ లేకపోతే అంశావతారంలో కానీ నారాయణకు సంబంధించిన అన్ని దేవాలయాల్లో కూడా ఈ కూర్మ యొక్క యంత్రంగా కొంతమంది చెప్తారు. ఈ కూర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతంగా చెప్తారు పెద్దలు. ఇది ఉదుంబ వృక్షం. దీన్ని మేడి చెట్టు అని కూడా అంటారు. ఆయుర్వేదంలో కూడా దీనికి విశేషమైన గుణాలు చెప్పబడి ఆయుర్వేద గ్రంథాలలో. దీని గురించి గురుచరిత్ర గ్రంథంలో చాలా విపులంగా రాయడం జరిగింది. మేడి చెట్టుకి మనం చేసే సేవలు అనంతమైన ఫలితం ఇస్తాయని కూడా పెద్దలు చెప్తారు. అలాగే మరొకటి శ్రీపాదల స్వామి విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ కూడా భక్తులు విశేషంగా ప్రార్థనలు పూజలు చేసి చాలామంది ప్రదర్శన చేస్తారు. ఇది ఒకటి దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశం అన్నమాట. సుదూర ప్రాంతాలు వచ్చే వాళ్ళందరికీ కూడా దేవస్థానం వారు వసతి గృహం, అద్భుతం వసతి గృహం నిర్మించి వాళ్ళందరికీ కూడా వసతి ఏర్పాటు చేసి వాళ్ళ సాధనకి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. అలాంటి వసతి గృహం ఇది చూడండి. ఇది సుమారు ఇది ఒక 4 అంతస్తుల భవనం. చాలా అద్భుతంగా కట్టారు. లోపల రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇండివిజువల్గా హాల్లో అందరూ కూడా భక్తులు పడుకోవడానికి లాకర్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఎల్లవేళ అందుబాటులో ఉంటుంది. మీరు ఏ రాత్రికి వచ్చినా కూడా దేవస్థానం వాళ్ళతో మాట్లాడితే అక్కడ అందుబాటులో కొంతమంది స్టాఫ్ ఉంటారు. స్వామివారి ఇది భోజనశాల. మార్నింగ్ పలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఉచితంగా పెడతారు. అంటే పారాయణ చేసుకునే భక్తులకి మాత్రమే. సుదూర తీరాల నుంచి వచ్చి చాలామంది పారాయణ చేసుకుంటూ ఇక్కడ స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించి చాలామంది ధన్యులు అవుతున్నారు. భోజనశాల కూడా మహాప్రసాదం చూద్దాం. ఒకసారి చూడండి అన్నపూర్ణ మందిర్. నిజంగా అన్నపూర్ణ మందిరం ఇక్కడ ఆ పేరుకి సాధకతం చేస్తున్నారు శ్రీపాదవల మహాసంస్థానం వారు. ఎందుకంటే ప్రత్యేకంగా నాకు 2012 నుంచి ఈ సంస్థానంతో పరిచయ భాగ్యం ఉంది. అలాగే ఎన్నోసార్లు మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా బాగా ఆదరించి స్వామి యొక్క మహాప్రసాదాన్ని మాకు అందింపజేసి మాకు చాలా ఆనందం కలిగించారు. ఎన్నోసార్లు నా మిత్రుల్ని, ఆధ్యాత్మిక శ్రేయభిలాషులను కూడా ఇక్కడ మందిరాన్ని తీసుకురావడం జరిగింది. చూడండి స్వామి యొక్క గురు చరిత్ర అంతా కూడా చిన్నపిల్లలకి పెద్దలకి అర్థమవడం కోసం ఆ చరిత్ర అంతా కూడా క్షుణ్ణంగా చిత్ర రూపంలో, పటాల రూపంలో అందరికీ అర్థమయ్యేటట్టు చాలా అద్భుతంగా పెట్టారు. అలాగే ఈ క్షేత్రం అభివృద్ధికి ప్రధానంగా ఎంతోమంది కృషి చేశారు. అలాంటి ప్రధానమైన వ్యక్తుల్లో కర్ణాటక స్వామీజీ మహానుభావులు ఈయన అన్నమాట, సజ్జనగడ్డ రామదాస్ స్వామి. ఆయన వల్లే ఈరోజు పిఠాపనలో కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చారు. ఈయన వీరి యొక్క గురుదేవులు శ్రీధర స్వామి. వీరు తపోదీక్షులు. ఈ మధ్యనే ఈయన మహాకాలం నిర్మాణం చేయారు స్వామీజీ. వీరు కూడా అద్భుతమైన యోగి పొంగవులు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క చిత్రాన్ని పిచ్చని చూస్తే గురుచరిత్రలు ప్రతీది కూడా క్షుణ్ణంగా ఆ గురుచరిత్రలో రాయబడిన ప్రతి అంశాన్ని కూడా దృశ్యరూపంగా ఇచ్చి అద్భుతమైన పెయింటింగ్లు వేసి అందరికీ అర్థమయ్యేటట్టు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అన్ని సాంప్రదాయాల్లో కూడా ఈ గురు సాంప్రదాయంలో ముఖ్యంగా పారాయణ అనేది చాలా ముఖ్యమైనది కనుక ప్రతీది
చేయగలుగుతారు. అలాగే ఇక్కడ చూడండి పెయింటింగ్స్, దత్త యొక్క నామం, శ్రీపాద వల్లభులు యుక్త వయసులో ఎలా ఉండేవారో ఊహించి ఒక మహా రాష్ట్రీయుడు పెయింటింగ్ వేసి ఇచ్చారు. అద్భుతమైన పెయింటింగ్ ఇది. అంటే శ్రీపాద వల్లభులు 16 నుంచి 18 ఏళ్ళు ఎలా ఉండేవారు అన్నదాన్ని ఊహించి రాశారు. ఇది కూడా ఒక విధంగా అరుదైన చిత్రం. అంటే మనం ఊహించాం కానీ ఎలా ఉంటుందనే చూడలేదు. ఒకసారి వీక్షించండి ప్రేక్షకులందరూ కూడా, భక్తులు. అలాగే మీరు ఇక్కడ ప్రతి పటాన్ని చూస్తే ప్రతి దాంట్లో కూడా ఒక మంచి బోధని రాశారు. శ్రీపాదవులకు సంబంధించిన ప్రతి చోట కూడా వివరణాత్మకంగా విశ్లేషంగా ఇచ్చారు. మొత్తం స్వామి అంతా కూడా పటాల రూపంలో చరిత్ర. ఎందుకంటే చరిత్ర పారాయణ చాలా ముఖ్యంగా కాబట్టి దత్త సాంప్రదాయంలో చాలా జాగ్రత్త తీసుకొని ఈ సంస్థానంలో విశేషంగా భక్తులకి అర్థమయ్యే విధంగా రాసి అందరికీ చేశారు. ఇది శ్రీపాదవులు యొక్క ఇంకొక చిత్రం. ఆయన భంగిమ కూడా చాలా చిత్రం, రెండు చేతుల్లో చేతులు పెట్టుకుని చిద్విలాసంగా చిరునవ్వుతో చాలా విశేషంగా కూర్చున్నారు. యోగ సాధనలో, యోగ సాంప్రదాయంలో ఇది ఒక అద్భుతమైన యోగ భంగిమ. ఇది ఆ యోగం చేసే మహనీయుల ద్వారా మాత్రమే ఆయన కూర్చున్న పోశ్చర్కి అర్థం చెప్పగలుగుతారు. సామాన్యులకి ఇది అర్థం అవ్వకపోవచ్చు. ఒకసారి ఆయన స్వామిని దర్శించి నమస్కారం చేసుకోండి. ఇప్పటి వరకు ఎన్నో విశేషాలు చూసాం. అలాగే శ్రీవాదుల సంస్థానంలో ముఖ్యంగా వసతి గృహాలు 2 ఉన్నాయి. ఇది ఒక వసతి గృహం. ఇక్కడ అకామిడేషన్ అంతా కూడా అందరికీ ఫ్రీ. వచ్చిన భక్తులందరికీ కూడా రుసుము ఏమీ తీసుకోరు, అంటే ఛార్జ్ చేయరు. ముఖ్యంగా పారాయణ చేసిన భక్తులకి, చాలామంది వచ్చి 7 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారు, 3 రోజులు ఉన్నవారు ఉన్నారు, వాళ్ళ స్థాయిని బట్టి విధిని బట్టి 5 రోజులు అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది ఒక బిల్డింగు. ఈ మధ్యకాలంలో కొత్తగా నిర్మించిన ఒక బిల్డింగ్ కూడా ఉంది. అది కూడా ప్రేక్షలకి, మా శ్రీ సన్నిధి ప్రేక్షలకి ఒకసారి చూపిస్తాము. చాలా అద్భుతం నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు కట్టడంలో కానీ చేయడంలో కానీ. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మేము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే చాలామంది ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టు 2 బిల్డింగు చూసారా, చాలా అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్లో కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి వసతి ఏర్పాట్లు ఒకసారి చూద్దాం. రండి. స్వామికి రోజు కూడా పలకీ సేవ చేస్తారు. ఒకసారి చూచి అందరూ కూడా ధరించండి. స్వామిని పలకీలో తీసుకొస్తున్నారు. శ్రీపాదవులని, వారి పాదుకల్ని ప్రతిరోజు కూడా సాయంత్రం జరుగుతుంది. చూశారు కదా స్వామి పలకి, స్వామి పలికితో పాటు మనం కూడా బయలుదేరుతాం. రండి. ఇది ముఖ్యంగా ఇందాక మనం చూసినట్టు ఒక ఎంట్రన్స్ అయితే ఇది 2 ఎంట్రన్స్. ఇది అగ్రహారంలో లోపల ఉన్నటువంటి ఒక ఎంట్రన్స్ చూడండి. ముందుకు వెళ్ళే కొలది కూడా స్వామి యొక్క ముఖద్వారం కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ షట్టర్స్ అది వేయడం వల్ల మనకి కప్పి ఉంచింది. ఒకసారి జాతర గమనించినటువంటి స్వామిది ఎంట్రన్స్ కనబడుతుంది. సాయంత్రం పూట చాలా విశేషంగా జరుగుతుంది. సాయంకాలం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పూజను ధ్యానం చేసే మిత్రులందరికీ కూడా ఒకసారి జాతర గమనించండి. ఈ పోగ్రాం చూస్తున్న శ్రీ సన్నిధి ప్రేక్షకులు మరొక్కసారి గమనించండి. చూస్తున్నారు కదా స్వామి ముఖద్వారానికి వచ్చేటప్పటికి అంత అద్భుతంగా ఉన్నారు శ్రీపాద వల్లభులు. ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. 2 ద్వారాలు ఉన్నాయి. చూశారు కదా స్వామి పల్లకి చాలా అద్భుతంగా ప్రదక్షిణ చేస్తూ అందరికీ ఆత్మ ఆనందం కలిగజేస్తున్నారు. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకి కూడా ఐశ్వర్య ఆనంద ఆరోగ్యాలు కలగాలని శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా మేము ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, అవధూతచందన దిగంబర, శ్రీ గురుదేవ దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, దత్త దత్త, హరి ఓం సత్.
ఇప్పటి వరకు మనకి శ్రీపాదుల సంస్థానంలో ఎన్నో విషయాలు చూసాము, ఎన్నో విషయాలు విన్నాము. అలాగే ఇప్పుడు ఇంకోటి అంటే స్వామి భక్తుల కోసం ఇక్కడికి వచ్చే అనేక ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి సాధన చేసుకోవడానికి అనుగుణంగా సంస్థానం వారు ఒక అద్భుతమైన వసతి భవనాన్ని నిర్మించారు. చాలా కొత్తది, నిత్యనూతనంగా ఉంది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే వయోవృద్ధులకి, పిల్లలకి, నడవలేని వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించారు. మనం ఒకసారి ఇది ఎలా ఉందో మనం కూడా చూద్దాం. నాతో పాటే శ్రీ సన్నిధి ప్రేక్షకులందరూ కూడా ఒకసారి వీక్షించండి. మెట్ల సౌకర్యం కూడా ఉంది, పెద్దగా మెట్లు ఎక్కువ కట్టలేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మన సొంత ఇంట్లో అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ వేడి నీళ్ళ సౌకర్యం కూడా ఉంది, బాత్రూములు కానీ, టాయిలెట్స్ కానీ, లేదంటే పడుకోవడం కానీ. ఇది కామన్ హాలు, ఒకసారి చూడండి. భక్తులందరికీ కూడా ఇలా ఇస్తారు, లాకర్ ఫెసిలిటీ, నెక్స్ట్ ఈ బెడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీ పారాయణ చేసిన భక్తులందరికీ. అలాగే టాయిలెట్స్, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని రూములు కూడా సౌకర్యం ఉంది. ఎవరైనా రూములో ఉందామంటే అది పరిస్థితిని బట్టి రూములు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా చాలామంది ఇప్పుడు ఈ సింగిల్గా ఉన్న బెడ్స్ని తీసుకోవడం జరుగుతుంది, మనకి తెలిసిన సమాచారం ప్రకారం. మనం ఇప్పుడు రెండో ఫ్లోర్లో ఉన్నాము. రెండో ఫ్లోర్లో కూడా ఈ లాకర్స్ ఉన్నాయి, అలాగే రూమ్లు కూడా కట్టడం జరిగింది. రూమ్లో కూడా చాలా బాగున్నాయి. అంటే రీసెంట్గా మేము కూడా ఒకసారి వచ్చి స్వామి సన్నిధిలో ఉండడం జరిగింది. ఒకసారి మన సన్నిధి ప్రేక్షకులన్నీ కూడా చూడండి. మొత్తం ఇది 4 ఫ్లోర్లు ఉన్నాయి. 4 ఫ్లోర్లు కూడా చూశారు కదా, చాలా నీట్గా ఉంది. ప్రెమిసెస్ అంటే మేనేజ్మెంట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్ని కూడా మేము మా శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా అభినందిస్తున్నాం. శ్రీపాద సంస్థానంలో ఎన్నో విషయాలు అనుభవాలు చూసాం. ఇక్కడికి ఎంతోమంది సుదూర తీర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి వారికి నచ్చినటువంటి నవ్యధ భక్తిలో ఏదో ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ అనుభూతిని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు? మేము పటాపుర వాస్తవ్యులు, నిమ్మకాయల వెంకటేశ్వర అనేటువంటి మేము సర్వదేవత భజన సమాజం అనేటువంటి సమాజాన్ని ఇక్కడ మన స్వామివారి ప్రచారార్థం మేము అనేక చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో స్వామివారి యొక్క సంకీర్తనలన్నీ కూడా స్వామి మీద రచించినటువంటి కీర్తనలన్నీ పాడుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం ఇక్కడ 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారి సంకీర్తన. ఎందుకంటే సంకీర్తన చేయడం వల్ల మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు వచ్చి ఆ సంకీర్తనలో పాల్గొని ఆ స్వామి యొక్క మహిమను వారి భాషలో, మన తెలుగు భాష వారికి రాదు కాబట్టి వారికి నచ్చినటువంటి మరాఠీ, హిందీ భాషలో వారి స్వామి మీద కీర్తనలు చేసి గానం చేసి వారు ఎంతో ఆనందాన్ని పొందడం ఒక విశేషం. అంతేకాదు మా శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి స్మతృగామి అనేటువంటి పేరు. ఒక్కసారి స్మరిస్తే చాలండి స్వామికి, మరి కోటి సూర్యకాంతితో వెలుగుతున్నటువంటి స్వామి, ఒక్కసారి శ్రీపాదాన్ని తలిస్తే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చేటువంటి స్వామి మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి. మరి ఎన్ని లక్షల మంది వచ్చిన వారే మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, స్వామివారి యొక్క ఆధ్యాత్మిక ధనాన్ని, కోట్లాది రూపాయలని ఆధ్యాత్మిక ధనం అనేటువంటి ధనాన్ని వారందరూ పట్టుకెత్తున్నారంటే ఇంకా మన ప్రాంతంలో కొంతమంది తెలియనటువంటి భక్తులందరూ కూడా నిజంగా వారందరూ కూడా ఒక మార్గదర్శిలాగా ఈ కార్యక్రమాలకు నిలబడి మా స్వామివారి యొక్క ఈ సన్నిధిలో జరిగినటువంటి మరి ఉదయం నుంచి కూడా జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు, 5 గంటల స్వామివారి నిజపాదికారికి మరి అభిషేకాలు, అలాగే గోపూజలు, దత్తహోమాలు, రుద్రాభిషేకాలు, పల్లకీ సేవలు, నిత్యం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం, కాశీలో మనకి ఏ విధంగా అన్నపూర్ణ దగ్గర మరి తల్లి దగ్గర మనకి అన్నదానం ఎలా జరుగుతుందో, అలాగే ఎన్ని వేల మంది వచ్చినా సరే ఎవరికీ కూడా లేదనకుండా షడ్రసోపేతంగా అనేక పిండి వంటలతోటి
స్వామివారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే గోశాల బ్రహ్మాండమైనటువంటి గోవులతోటి మరి గోశాల నిండి ఉండి ఆ గోవు యొక్క పాలతోటి స్వామివారికి నిత్యం కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ సంకీర్తన కార్యక్రమంలో వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎంతో ఆనందదాయకంగా అక్కడ ఊదంబర వృక్షానికి 3 ప్రదక్షిణలు చేసి వారి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకుంటే ఆ స్వామి తక్షణమే మరి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి వాయిదారేటువంటి లేకుండా మన కోరిన వెంటనే తక్షణమే కోరికలు తీర్చేటువంటి కామధేనువు కల్పవృక్షం. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారికి ప్రథమావతారం కాబట్టి ఆయన ఎన్నో మహిమలు, ఎన్నో లీలలు, ఎన్నో అనుభవాలు జరుగుతుంటాయి. ఇక్కడ మా ఇక్కడ మన శ్రీపాద వల్లభ సంస్థానం టెంపుల్లో నిత్యం స్వామివారి యొక్క మరి గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, అలాగే సాయిబాబా చరిత్ర అన్నీ పారాయణ చేస్తుంటారు. ఆ పారాయణ యొక్క ఫలితమే ఈ టెంపుల్కి మళ్ళీ మళ్ళీ రావాలనేటువంటి ఒక ఆకర్షణ. ఇక్కడ నిత్యం పూజారులు చేసేటువంటి పూజా విధానం మరి ఎక్కడ మనం చూసి ఉండం. ఎందుకంటే చాలా శాస్త్రయుక్తంగా అన్ని పూజలు కూడా వేద మంత్రాలతో ఎంతో శాస్త్రయుక్తంగా స్వామివారికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, అభిషేకాలు, పల్లకి సేవ అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ పల్లకి సేవలో స్వామి పల్లకి మోసిన ప్రతి ఒక్కరు కూడా స్వామి పల్లకి మోసిన ప్రతి ఒక్కరి భారాన్ని కూడా సంసార భారాన్ని ఆయన వహించి మన కష్టాలన్నీ తీర్చేటువంటి మన స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. ఈ సంస్థానాన్ని సజ్జనగడ రామస్వామి గురుగారు అనేటువంటి గురువుగారు మరి ఎంతో కష్టపడి ఆయన సజ్జనగడ నుంచి వచ్చి పిఠాపురంలో ఈ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానాన్ని స్థాపించి మరి ఇది శాఖోపశాఖలుగా మహావృక్షంగా పెరుగొందింది. తర్వాత ఇప్పుడు ఎండోమెంట్స్ వారు కూడా వచ్చిన తర్వాత మరి మా ఈవో మేడం గారు అందరూ వచ్చిన తర్వాత ఇంకా విపరీతమైనటువంటి భక్తులకి సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఒక ఉద్యోగమైనా కాకుండా భక్తి తత్వంతో భక్తులకి సేవలు చేయాలనేటువంటి కార్యక్రమంతో మా అధికారులందరూ అందరూ కూడా మరి ఈరోజు కూడా భక్తులకి ఏ టైంకి ఏది అవసరమో అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉదయం టైంలో పలహారాలు, మధ్యాహ్నం భోజనం కార్యక్రమాలు, సాయంత్రం పలహార కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎవరికీ ఎటువంటి లోటు లేకుండా చూసేటటువంటి మాకు ఇక్కడ అధికారం ఉండడం చాలా గొప్ప విశేషం. అది మేము కూడా మా దృష్టికి వచ్చిందని మేము గమనించాం. చాలా బాగా చేస్తున్నారు అధికారులు కూడా, భక్తులు కూడా. ఆ సమన్వయం బాగుంది, ఇంకా మరింత అభివృద్ధి చెందాలి. స్వామి యొక్క సేవలు అందరికీ అందుబాటులో అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్నో నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఎన్నో అనుభవాలు చూసి ఉంటారు, అందులో ఒక అనుభవం చెప్పండి. ఒక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చూసినటువంటి ఒక అనుభవం. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు వారు ఎన్నో ఆరోగ్యరీత్యా అలాగే ఒకరి సంతానం లేకుండా ఎన్నో సమస్యలకి ఇక్కడికి రావడం, స్వామి దర్శనం చేసుకోవడం, అభిషేకాల్లో పాల్గొనడం, పలకి సేవల్లో పాల్గొని మళ్ళీ మేము అనుకున్నటువంటి కోరిక మాకు నెరవేరింది. మాకు ఈ సమస్యలు నెరవేరని మళ్ళీ మా దగ్గరికి వచ్చి, మేము ఎందుకంటే ఆఫీస్ స్టాఫ్లో ఉంటుంటాం, అక్కడికి వచ్చి అమ్మా మన అభిషేకం రాయించమ్మా మాకు కోరిక స్వామిని తీర్చాడండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది మళ్ళీ వచ్చాను స్వామికి అని ప్రతి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి యొక్క కోరిక కూడా కంపల్సరీ నెరవేరేటువంటి మరి కోరిక ఉంది. కాబట్టి ఇందులో మన ప్రత్యేకంగా అనుభవాలు కాదు, ప్రతి ఒక్కరికి అనుభవం అయినటువంటి క్షేత్రం ఇది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలే. అనుకున్నటువంటి కోరికలు, అనుకోనటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారు నెరవేరుస్తారు. కాబట్టి ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని ఎవరైతే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని చెప్పండి చాలు, మీకు నేను చూసుకుంటాను మిగతా బాధ్యత అంతా అని శ్రీపాద రాజ్యం శరణం ప్రపద్య అనే నామాన్ని నిరంతరం స్మరించండి. మీ ఇంట్లో క్షేమంగా జరుగుతూ అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలదూగుతారు. నేను ఉన్న చోట లేమి అనేటువంటి పదం ఉండదని స్వామి చెప్పారు. నిజంగా చెప్పాలంటే మా స్వామి ఉన్నటువంటి ఇంటి దగ్గర ఎవరికి కూడా దేనికి కూడా ఎటువంటి లోటు కూడా ఉండదండి, అది మాత్రం సత్యం. అలాగే స్వామివారు మిగతా కార్యక్రమాల్లో కూడా మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ అవ్వాలని వారు కూడా ఎంతో కోఆపరేషన్గా సంస్థానానికి నిలబడి ఎంతో చేయూతనిచ్చి మరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. మరి చాలా సంతోషం అండి, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ అనుభవం కూడా విందాం. ముంబై బోధ చలక్తా యహాన్ పే ఆకే హమేషా ఆతే యహాన్ పే ముంబై సిఎస్ How many times second time, this is second time, yes. What about your experience? I am feeling very well. Yes, sir. And you do regular parayana? Yes, yes, every time, yeah, home and parayana, yes. Okay. Thank you so much. What about you, ma'am? Where are you from? Pehle bar Mumbai se. Mumbai se, okay.
पहले हाँ फर्स्ट टाइम आए हैं, बहुत अच्छा लगता है, बहुत ज्ञान भक्ति बहुत बढ़ता है, यहाँ रहने के लिए मन लगता है। मैं कृष्णराव कुलकर्णी, मैं कल्याण से आया हूँ, महाराष्ट्र कल्याण। मैं सेकंड बार आया हूँ सेकंड बार, और इधर आने के बाद मन शांति समाधान जो कुछ भी है अपने अंदर फीलिंग वो सब एकदम शांत रहता है अपना मन, और बार बार आने को जी कहता है इधर। वीर मुंबई दर कल्याण वच्चारट मोदी वील चाल आनंद मनशांति అనుభూతి ఉందంటున్నారు, ఇది ఎంతోమంది భక్తుల యొక్క అనుభవం. ఇంకా కొంతమంది తీసుకున్నాం, పాట జగా ఇస్ చీజ్ కా పిఠాపూర్, కురోపూర్, మాహూర్, కారంజా లాడ్, ఆర్ గిర్నార్ పర్వత్, ఏ పాజ్ ఆర్ దత్త ప్లేసెస్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ టు కమ్ హియర్ అండ్ ఐ ప్లీజ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజర్ హియర్. అమ్మా మీరు పిఠాపురమేనా? మీ యొక్క అనుభవం చెప్పని అనుభూతులు, స్వామి సన్నిధానంలో ఉంటున్నారు చాలా అదృష్టవంతులు, ఇక్కడ ఎంతోమంది వచ్చి చూస్తుంటారు కాబట్టి మీ యొక్క అనుభవం మీరు విన్నయి చెప్పితే మా శ్రీ సన్నిధి ప్రేక్షకులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దయచేసి చెప్పండి. స్వామి సన్నిధానంలో మేము ఉండడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గుడి ఆవరణలో అడుగుపెట్టగానే ముందర మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. స్వామికి ప్రత్యేకంగా అభిషేకం చేసేటప్పుడు ఒక ప్లేట్లో పోసి స్వామికి అభిషేకం చేస్తారు, కానీ దానికి ఎన్ని రంధ్రాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. అది మామూలు శుభ్రమైన ఒక ప్లేటు కంచం, కానీ అభిషేకం చేస్తుంటే ఎన్నో దారుల కింద వస్తూ ఉంటుంది. నిజంగా అది చాలా విచిత్రమైన విషయం అండి, అది స్వామి గొప్పతనమేనండి. అది చూడడం కూడా మన కళ్ళు చాలా అదృష్టం చేసుకుంటే కానీ ఆ సమయాన్ని మనం చూడలేము, చాలా బాగుంటుందండి అన్ని విధాలా కూడా. అమ్మా మీరు కూడా ఒకసారి చాలా అద్భుతంగా పాడుతున్నారు, ఒకసారి మీ అనుభవం చెప్పండి. స్వామి సన్నిధిలో పాడుతున్నారు కదా, స్వామి ఈ మార్గంలో ఉన్నారు, గురు మార్గంలో దత్త మార్గంలో ఉన్నారు, మీ అనుభవం చెప్పండి అమ్మా. శ్రీపాదరాజ్యం శరణం ప్రపంచ. ఈ స్వామి నీళ్ళ లీలి ఇది అది అని చెప్పలేమండి. ఇదివరకు అసలు ఇక్కడ ఏ ఉండేగా, ఎంత లీల లేకపోతే ఇంతమంది జనం వస్తున్నారు ఈ జన ఈ పేటి కాపురం. మేము ఒకటి రెండు అని చెప్పలేమండి ఆయన లీలలు. మీకు బాగా తెలిసింది, మీ మనసుకి అత్తుకుంది, మర్చిపోలేదు, ప్రజలకు ఉపయోగపడేది, ప్రేక్షకులకి కానీ భక్తులకి కానీ ఉపయోగపడేది, ఒక మంచి సంఘటన చెప్పండి. ఒకటి అని ఏం లేదండి, ఎవరు ఏది కావాలని మనసారా స్వామిని స్మరించి ఏది కావాలనుకున్నా ఆయన చెయ్యలేనిది ఏది లేదండి. అసలు ఈ శ్రీపాద స్వామి ఆయన ఎవరి కోరికలైనా సరే మనసారా స్మరిస్తే చాలండి ఆయన. కాకపోతే దత్త జయంతి ఉత్సవాలు జరుగుతాయండి, శ్రీపాద జయంతి ఉత్సవాలు జరుగుతాయి, రామస్వామి గారి జయంతి జరుగుతుందండి, ఇక్కడ ఈ గురు పౌర్ణమి జరుగుతుందండి, రాఖీ పౌర్ణమి జరుగుతుంది, వీటిలన్నిటికీ కూడా చాలామంది లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి మాకు దర్శనం అవ్వడానికి చాలా కష్టమైపోతుందండి ఎక్కువ అప్పుడు. చాలా అంటే ఎంత మహిమ లేకపోతే స్వామికి ఇంత జనం వస్తారో, మా చిన్నప్పుడైతే అసలు ఎవరు ఏమి ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలామంది చాలా స్వామి మహిమ మేము వర్ణించలేమండి. అదండి చూశారు కదా, అది అనుభూతి చెందితే తప్ప వర్ణించగలిగింది గురు యొక్క ప్రేమతత్వం. ఇక్కడ ఇంకో అమ్మగారు ఉన్నారు, అమ్మగారి యొక్క అనుభూతి ఒక 5 నిమిషం చెప్పండి. శ్రీపాదరాజన్ శరణం ప్రపంచ. మేము ఇక్కడే ఉంటామండి పిఠాపురంలోనే, దత్తుడి గుడి పక్కనే ఉంటాను. గుడి పెట్టిన దగ్గర నుంచి, గుడి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా మేము ఉన్నాము. మా అనుభవం చెప్పలేము, అన్ని రకాల అనుభవాలు మేము అనుభవిస్తున్నాము. ఇంకా మా దత్తుడి గురించి అంటే మాకు నోటమంట మాట రాదండి, అంత ఆనందం అండి మాకు దత్తుడు అంటేది. మా అబ్బాయి పేరు కూడా దత్తుడే. ఇంక నేను చెప్పాలంటే నాకు ఏమీ రావడం లేదండి, అంత అలాగా అంత నా ఆనందమైన రోజు అండి మాకు దత్త. మేము చూడకుండా ఉండలేము, మేము స్మరించుకోకుండా ఉండలేము. మాకు 24 గంటలు మా దత్త దత్త మా దత్త అని అనుకుంటామండి. నాకు చెప్పడానికి ఏమి రావడం లేదు మాటలు. చాలా సంతోషమా, మీ అనుభూతి మీ యొక్క ఆనందమే చెప్తుంది. ఆయనతో ఎంత మీరు మిళితమై ఉన్నారో, మీ అంతా కూడా అదృష్టవంతులు. ఆ యొక్క దత్త మహారాజు సామ్రాజ్యంలో ఉన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఓం గణానాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శ్రీపాద శ్రీవల్లభనుడు సింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామినే నమః. దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానందమద్వయం ఆత్మరూపం పరం దివ్యం అవధూతముపాస్మహే. కృతే జనార్దనో దేవః త్రేతాయాం రఘునందనః ద్వాపరే రామకృష్ణౌ చ కలౌ శ్రీపాద శ్రీవల్లభః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఇది పిఠాపురమేందు 1320 సంవత్సరంలో పిఠాపురంలో ఘంటికోట అప్పలరాజు శర్మ శ్రీమతి సుమతీదేవి అనే దంపతులకు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఇక్కడ జన్మించడం జరిగింది. స్వామివారు ఇక్కడ జన్మించిన లగాయుతు 16 సంవత్సరములు ఆయన ఒక విశిష్టతను అందరికీ కూడా తెలిపి తర్వాత కురుగడ్డ అంటారు రాయచూరు దగ్గర కురువపురం అక్కడ స్వామివారు 14 సంవత్సరాలు మొత్తం 28 సంవత్సరాలు ఆయన జీవితకాలం అంతర్ధానం కురువపురంలో ఆయన అంతర్ధానం అయ్యారు. ఇక్కడ పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో భాద్రపద శ్రావణ శుద్ధ శ్రావణ బహుళ త్రయోదశి లగాయుతు భాద్రపద శుద్ధ చవితి వరకు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జయంతి సప్తాహాల మహోత్సవం జరుగుతాయి. వినాయక చవితి నాడు శ్రీపాద వల్లభ స్వామివారి పుట్టినరోజు వారం రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే గురు పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఆశ్వేజ బహుళ ద్వాదశి గురుద్వాదశి ఆయన అంతర్ధానమైన రోజు అలాగే మార్గశర శుద్ధ నవమి లగాయుతు మార్గశర పౌర్ణమి వరకు శ్రీ దత్తాత్రేయ జయంతి సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా ఇక్కడ మహారాష్ట్ర నాసిక్ తమిళనాడు కర్ణాటక ఇలా 4 రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకాలు హోమాలు పూజలు పల్లకి సేవలు అన్నీ కూడా చేసుకుని స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారికి పాత్ర కృపగా ఉండి ఆయన అనుగ్రహం పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉండి జీవిస్తూ ఉన్నారు. ఈ పిఠాపురానికి రైలు మార్గము కూడా ఉంది. సామలకోట లేదా విశాఖపట్నం రాజమండ్రి ఈ యొక్క గ్రామాల్లో ఊరిలో దిగి ఇక్కడి నుంచి పిఠాపురానికి సౌకర్యం ఉంది. ఇక్కడ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ కూడా పూజలు విశేష కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో స్వామివారి దేవాలయం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారి నిజరూప పాదుకలు దర్శనమిస్తారు. తర్వాత 8 గంటలకు గోపూజ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 9 గంటలకు మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత 10:30కు దత్తమూల మంత్ర హోమం జరుగుతుంది. ఇది ఉదయం కార్యక్రమాలు. సాయంకాలం కార్యక్రమాలు 7 గంటలకి రాత్రి పల్లకీ సేవ జరుగుతుంది. అలాగే చిత్తానక్షత్రం ఇలా పౌర్ణమి శని త్రయోదశి ఇలాంటి పర్వదినాలలో విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మస్థానంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి చరితామృత పారాయణం కూడా జరుగుతుంది. ఈ సప్తాహ పారాయణ చేస్తూ ఉంటారు. అలాగే శ్రీ గురు చరిత్ర ఈ రెండూ కూడా 53 అధ్యాయులు ఉంటాయి. దీనికి ఏ రోజు ఎన్ని అధ్యాయులు చదవాలో అన్నీ కూడా దాంట్లో విమర్శగా రాసి ఉన్నారు గ్రంథకర్తలు అందరూ కూడా. దీన్ని సప్తాహ పారాయణ అయిన పేరు దీనికి. ఈ సప్తాహ పారాయణ చేసుకుని అందరూ కూడా భక్తులు అన్ని సప్తాహ పారాయణ చేసుకుని విశేష కార్యక్రమాలు అభిషేకాలు హోమాలు పూజలు అన్నీ చేసుకుని ఒక రకమైన ఆనందం ఒక రకమైన కోరికలన్నీ కూడా తీర్చుకుని స్వామివారి అనుగ్రహంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నవారు అందరికీ కూడా దేవస్థానం వారు వసతి ఉచిత వసతి ఉచిత భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేశారు. పూర్వం నుంచి కూడా ఈ పద్ధతి నడుస్తూ ఉన్నది. అలాగే కూడా ఇంకా అలాగే నడవాలని కోరుకుంటూ స్వామివారు అనుగ్రహం పొందాలని శ్రీపాద శ్రీవల్లభనుడు సంపుద్రస్వతి గురు దత్తాత్రేయ స్వామి దేవత అనుగ్రహ సిద్ధరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. సార్ మీరు శ్రీపాద సంస్థానానికి వస్తున్నారు కదా, మీ యొక్క అనుభవం అనుభూతి ఏంటి మీ మాటలో మా శ్రీ సన్నిధి ప్రేక్షకులకి చెప్పండి. జై గురుదేవ దత్త. నా పేరు ప్రభాకర్ రెడ్డి. మాది ఈ పిఠావన్ పక్కనే పాతీసుకోపల్లె గ్రామం. నేను సుమారు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ మందిరంలోకి వస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే భక్తితో శ్రీ గురుచరిత్ర కానీ శ్రీపాదవల్లభ చరిత్ర కానీ గురుగారు సంబంధించిన మంత్రం కానీ
పఠించిన ఎడల లేదు పారాయణ చేసిన ఎడల విశేషంగా మనం అనుభూతిని పొందుతూ ఉండి. ఇది ఎందుకంటే గురుక్షేత్రం కాబట్టి గురువుగారి దగ్గర నుంచి మనం ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవం ఇక్కడ విశేషంగా మన యొక్క ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మనం విపరీతంగా పొందడం జరుగుతుందండి. అట్లాగే పర్వదినాల్లోనూ మరియు స్వామివారి జన్మదినంలోనూ పల్లకి సేవ కానీ ఇక్కడ నిజపాదులకు పూజలు కానీ ఇక్కడ పురోహితులు విశేషంగా చేస్తారండి. ఒక్కసారి ఈ మందిరంకు వచ్చిన భక్తులు ఎవరైనా సరే పూర్తి సంతోషంతో తిరిగి వెళతారనే విశ్వాసం నాకుందండి. దత్తాత్రేయుని 5 అవతారాలలో ప్రథమ అవతారమైన శ్రీపాదవల్లభుడు మన పిఠాపురం గ్రామంలో జన్మించారు. ఇది పిఠాపురం గ్రామం మన ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పిఠాపురం గ్రామం అనేది ఉంది. అలాగే మన శ్రీపాదవల్లభుడు ఇక్కడ జన్మించారు అని చెప్పేసి శ్రీపాదవల్లభ చరితామృతంలో కూడా మనకి అందరికీ ఉంటుంది. అయితే దీన్ని చాలామంది వ్యక్తులు బయట వాళ్ళు కూడా శ్రీపాదవల్లభుడి మీద బిజినెస్ చేస్తున్నారు ఈ మధ్యన. అటు మహారాష్ట్రలో కానీ ఇటు ఆంధ్రాలో కూడా చాలామంది శ్రీపాదవల్లభుడు బాప్నాచార్యుల గృహం వేరేది అని చెప్పేసి, అలాగే శ్రీపాదవల్లభుని హోమాలు చేస్తామని, అలాగే అన్నదానాలు చేస్తామని చెప్పేసి ఇలా చాలామంది వాళ్ళ స్వార్థం కోసం ఈ డబ్బులు అనేవి తీసుకొని చేయడం జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ కూడా నమ్మి మోసపోకూడదని చెప్పేసి మేము తెలియచేస్తున్నాము. ఎందుకంటే మనకి క్లియర్గా చరితామృతంలో కూడా ఉంటుంది, ఎక్కడైతే ఆ శ్రీపాద బాప్నాచార్యుల గృహం ఉంటుందో అక్కడే శ్రీపాదవల్లభుని దేవస్థానం ఫ్యూచర్లో ఏర్పడుతుంది అని చెప్పేసి ఉంటుంది బుక్లో. అదేవిధంగా ఇదే ఇప్పుడున్న శ్రీపాదవల్లభుడి గుడి ఎక్కడైతే ఉందో అదే బాప్నాచార్యుల గృహం అని చెప్తున్నాను, అలాగే అదే ఆయన జన్మస్థానం అని చెప్పేసి నేను చెప్తున్నాను. దీన్ని భక్తులందరూ కూడా నమ్మి ఎటువంటి బయట ఎవరికి వ్యక్తులకి కూడా నమ్మి డబ్బులు అవి కట్టి మీరు మోసపోవద్దని చెప్పేసి నేను తెలియచెప్తున్నాను. ఈ శ్రీపాదవల్లభ సంస్థానం అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. అలాగే మీరు కట్టిన ప్రతి రూపాయికి కూడా మేము రిసీప్ట్ ఇచ్చి మీ డబ్బులన్నీ కూడా మేము బ్యాంకులో జమ చేయడం, అలాగే వాటి మీద వచ్చే వడ్డీలు కానీ ఆ డబ్బు మేమన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం మేము ఉపయోగించడం జరుగుతుంది. అలాగే బయట వ్యక్తులు అన్నదానం చేస్తామని చెప్పేసి ఎన్నో గ్రూపులు క్రియేట్ చేసి శ్రీపాదవల్లభుడి మీద దత్తాత్రేయుడి మీద దత్త సమితిలు అని అవ్వని ఇవ్వని క్రియేట్ చేసి భక్తుల నుంచి అన్నదానం పెడతామని వసూలు చేస్తున్నారు. అదంతా ఉత్తి మాట, మీరే ఆలోచించండి. అది అన్నదానం దేవుని ప్రసాదం ఎలా అవుతుంది? ఇక్కడ మేము సంస్థలో మేము దేవుని ప్రసాదం ఎలా పెడతామంటే దేవుడికి వండగానే నైవేద్యం పెట్టి ఆయనకి ఆ నైవేద్యం అనేది ఈ అన్నిటిలో కలిపి దాన్ని మేము భక్తులందరికీ వడ్డించడం జరుగుతుంది. ఇది ప్రసాదం అవుతుంది తప్ప బయట వ్యక్తులు మామూలుగా వంట చేసి దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నారు ఇది మాత్రం ఎవరు దయచేసి నమ్మి మోసపోకండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను. ఇక్కడ శ్రీపాదవల్లభ సంస్థానంలో ప్రతిరోజు రుద్రాభిషేకం అనేది జరుగుతుంది, అలాగే దత్తహోమం జరుగుతుంది, అలాగే సాయంత్రం పల్లకి సేవ కూడా జరుగుతుంది, అలాగే చిత్తా నక్షత్రం పూజలు, శని ప్రదోష పూజలు, అలాగే విశేష పూజలు ఎన్నో జరుగుతాయి. మనకి గురు పౌర్ణమి, అలాగే రాఖీ పౌర్ణమి, అలాగే శ్రీపాద జయంతి, అలాగే దత్త జయంతి అనే కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. అలాగే ఇక్కడికి మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు పారాయణం చేసుకోవడానికి వస్తారు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పారాయణం చేసుకోవడానికి వస్తారు. ఈ పారాయణం అనేది 7 రోజులు పారాయణం చేసుకుంటారు. ఈ 7 రోజులు కూడా దేవస్థానంలో ఉన్న రూమ్స్ అవి మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా పొద్దున్న కాఫీ, టీ, టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనాలు, అలాగే నైట్ కూడా మరి భోజనాలు అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి పారాయణం చేసుకొని అలాగే పూజలు అన్నింటిలో పాల్గొని మరి స్వామివారి కృపకి పాత్రలు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కుకుటేశ్వర స్వామి దేవస్థానం మన పిఠాపురంలో ఉంది. ఇది కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో ఉన్నది. దీనికి పాదగయ అని చెప్పేసి పేరు కూడా ఉంది. అలాగే 10వ శక్తిపీఠమైన పురుతుక అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి బుద్ధగయలో చేసుకుంటే పిండ ప్రదానం అనేది ఎంత ప్రాముఖ్యతో, అలాగే ఇక్కడ పాదగయలో కూడా చేసుకుంటే అంతే ప్రాముఖ్యత అని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను. అలాగే దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఈ దీని మీద కూడా ఎన్నో కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. పూర్వీతిక అమ్మవారు 10వ శక్తిపీఠం అని చెప్పి పిఠాపురంలోనే వేరే దేవాలయం వాళ్ళు కూడా ప్రైవేటు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు.
పూర్వీతిక అమ్మవారు పదవ శక్తిపీఠం ఇక్కడ కుకుటేశ్వర స్వామి వారి దేవాలయంలో మాత్రమే వేయించేసి ఉన్నారని చెప్పేసి భక్తులు అందరూ గమనించగలరు. ఎందుకంటే ఇక్కడ ఆది శంకరాచార్యులు కూడా వచ్చినటువంటి ఇది మనకుంది, వ్యాస మహర్షి, అలాగే మన కంచి కామకోటి పీఠాధిపతి వారు కూడా ఇక్కడ శ్రీచక్రం ఏర్పరిచి మరి అమ్మవారిని స్థాపించారని చెప్పేసి మీ అందరికీ తెలియచేస్తున్నాను. అలాగే మరి దత్తాత్రేయుడు స్వయంభూ విగ్రహం కూడా ఇక్కడ కుకుటేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్నది. ఇది భారతదేశంలో మరెక్కడా లేదని కూడా మీ అందరికీ తెలియచేస్తున్నాను. అలాగే ఈ పితృకార్యాలు అనేవి కూడా అధిక సంఖ్యలో ఇక్కడ అందరూ మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ గొప్ప క్షేత్రంలో ఎన్నో విషయాలు చూసాము, వాళ్ళ అనుభవాలు అనుభూతులు పొందాము. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి, శ్రీపాదాల సంస్థానం మేనేజ్మెంట్ వారికి, భక్తులకు, సేవకులకు, ప్రత్యేకంగా ఈవో గారికి మా శ్రీ సన్నిధి ఛానల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ బాగుండాలి. సర్వేజన సుగుణవంతు, సర్వమంగళానువంతు, విశ్వకళ్యాణమస్తు, లోకా సమస్త సుగుణవంతు, శాంతి శాంతి శాంతి, మంగళాత్, జై గురుదత్త.